నమస్తే, వెల్కమ్ టు చేతన మీడియా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రవచించిన కృష్ణ భగవానుడు తానే సూత్రధారి అయి కౌరవ పాండవులను కురుక్షేత్ర రణరంగానికి రప్పించాడు. ఆనాటి కురుక్షేత్రం 18 రోజుల పాటు భీకరంగా సాగింది. ఆ యుద్ధంలో చతురంగ దళాలతో పాటు వైమానిక దాడులు, అణ్వాయుధ ప్రయోగాలు కూడా జరిగినట్లు ఆనవాళ్లున్నాయి. ప్రపంచానికి తెలియని ఈ మొదటి మహాసంగ్రామం ఈనాటి లెక్కల ప్రకారం చెప్పాలంటే క్రీస్తు పూర్వం 3138వ సంవత్సరంలో జరిగింది. అంటే 5000 ఏళ్ల కిందటి ఈ భూమి మీద అణుబాంబు ప్రయోగం జరిగింది. ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే అణ్వాయుధమని పురాణాలే కాదు అనేక ఆధారాలు ఉన్నాయి. నేటి మన ఢిల్లీయే అలనాటి హస్తినాపురం. దాని చుట్టుపక్కల హరప్ప, మొహంజదారు నాగరికతలు కూడా అప్పట్లోనే విస్తరించాయి. ఆ నాగరికతలపై పరిశోధనలు చేసే ఆర్కియాలజిస్టులకు ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు తెలుస్తున్నాయి. కురుక్షేత్రం జరిగిన ప్రదేశంలో ఇప్పటికీ ఎక్కువ స్థాయిలో రేడియోధార్మికత వెలువడుతోంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడే ఈ ఆయుధాలు తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలా అర్జునుడు తయారు చేసిన బ్రహ్మాస్త్రమే అణ్వాయుధం. దీంతోపాటు బ్రహ్మాస్త్రానికి 100 రెట్లు శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని కూడా సిద్ధం చేసినా కురుక్షేత్రం బ్రహ్మాస్త్రాన్ని మాత్రమే ప్రయోగించాడు. అదే పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఉంటే ఈ భూమండలమే పటాపంచలైపోయేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతం నేటి జోధ్పూర్ చుట్టుపక్కల 10 మైళ్ల విస్తరణలో 3 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న ప్రజల్లో కలిగే సంతానం ఎక్కువగా జన్యుపరమైన లోపాలతో పుడుతున్నట్లు కనుగొన్నారు. దీనికి కారణం అన్వేషించే క్రమంలో ఈ ప్రాంతం చుట్టూ రేడియోధార్మికత అత్యంత ఎక్కువ మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాన్ని కొన్ని దశాబ్దాల కిందట పర్యటించిన ఇంగ్లీష్ ఆర్కియాలజిస్ట్ ఫ్రాన్సిస్ టేలర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న హిందూ దేవాలయాలపై శిల్పాలను చూసి కొన్ని నిర్ధారణలు చేశాడు. ఆ దేవాలయాలపై ప్రజలంతా ఓ మహాకాంతిపుంజాన్ని ఆరాధిస్తున్నట్లుగా కనిపించింది. ఆ మహాకాంతిపుంజం కురుక్షేత్రంలో జరిగిన అణ్వాయుధ ప్రయోగం వల్ల పుట్టిన కాంతి అని టేలర్ నిర్ధారించాడు. దాన్ని ఆ తరువాతి కాలంలో దేవాలయాల కుడ్యాలపై చిత్రీకరించినట్లు గుర్తించాడు. డేవిడ్ డావిన్ పోర్ట్, ఎట్టోరీ విన్సెట్టి అనే ఇద్దరు శాస్త్రవేత్తల పరిశోధనా పత్రంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 15 ఏళ్ల కిందట ఇక్కడ పరిఢవిల్లిన హరప్ప, మొహంజదారో నాగరికతలు ఈ ప్రాంతాన్ని పరిశోధించిన వాళ్ళిద్దరూ ఈ నాగరికతలు అణు విస్ఫోటన కారణంగానే అంతరించిపోయాయని నిర్ధారించారు. ఇదొక్కటే కాదు, రాజస్థాన్ ప్రాంతాన్ని సందర్శించిన పాశ్చాత్య శాస్త్రవేత్తలు అక్కడ స్ట్రాటోతో పాటు ఆకుపచ్చని గాజును కూడా గుర్తించారు. వాస్తవంగా తక్కువ సమయంలో పుట్టే ఎక్కువ ఉష్ణోగ్రతలు మట్టిని, ఇసుకను కూడా కరిగించి వాటిని పచ్చని గాజుగా మారుస్తుంది. ఇక్కడ కూడా ఇలాంటి పచ్చిన గాజుతో కూడిన స్ట్రాటాని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి గాజుని అమెరికాలో అణుబాంబు ప్రయోగం జరిగిన నెవడా ఎడారిలో కూడా గుర్తించారు. ఇవన్నీ ఆనాడు అణుబాంబు ప్రయోగం జరిగాయన్న విషయాన్ని నిర్ధారణ చేస్తున్నాయి. అంతేకాదు, కురుక్షేత్రంలో అణుబాంబు ప్రయోగం జరిగిందని ఆధునిక కాలంలో అణుబాంబు పితామహుడైన రాబర్ట్ ఓపెన్హైమర్ కూడా స్వయంగా అంగీకరించారు. మహాభారత యుద్ధంలో అణ్వాయుధ ప్రయోగం జరిగిందని చెప్పడానికి ఎన్నో ఆధారాలు లభించాయి. కురుక్షేత్ర ప్రాంతంలో పరిశోధనలు జరిపిన విదేశీ శాస్త్రవేత్తలు 5000 ఏళ్ల కిందట ఇక్కడ అణుబాంబు ప్రయోగం జరిగిందని అక్కడున్న అత్యధిక రేడియేషన్ ఆధారంగా నిర్ధారించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో రేడియేషన్ పాళ్లు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. రష్యాకు చెందిన ఏఏ గోర్బే విస్కీ అనే ఐఐటి ప్రొఫెసర్ కొన్నేళ్ల కిందట కురుక్షేత్ర యుద్ధ ప్రాంతంలో ఓ మానవుడి కపాలాన్ని కనుగొన్నారు. దాన్ని గోర్బే విస్కీ రష్యాకు తీసుకువెళ్లి కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించి చూశారు. దాని ద్వారా ఆ కపాలం 5000 ఏళ్ల కిందటిదని తేలింది. అంతేకాదు, ఆ వ్యక్తి మరణానికి అత్యధిక రేడియోధార్మికతే కారణమని తేల్చారు. అంతేకాదు, ఆ పుర్రె నుంచి ఇప్పటికీ అత్యధిక స్థాయిలో రేడియేషన్ వెలువడుతూ ఉందని చెప్పుకొచ్చారు. ఆపై ఈ ప్రాంతాన్ని సందర్శించిన మరికొందరు పరిశోధకులు కూడా ఇక్కడ దొరికిన అస్థి పంజరాల్లో సాధారణ స్థాయి కన్నా 50 రెట్లు ఎక్కువ రేడియోధార్మికత వెలువడుతున్నట్లు గుర్తించారు. మహాభారత యుద్ధంలో అణ్వాయుధ ప్రయోగం జరిగే ఉంటుందని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని వీళ్ళు నిర్ధారించారు. లేకపోతే ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో రేడియోధార్మికత వెలువడే అవకాశమే లేదని తేల్చి చెప్తున్నారు. అయితే కురుక్షేత్రంతో పాటు మహాభారతంలో మరోసారి కూడా అణుబాంబు ప్రయోగం జరిగిందా అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మహాభారతంలో మౌసల పర్వంలో చెప్పినట్లుగా
ధర్మరాజు పట్టాభిషిక్తానికి 36వ ఏటా ఏర్పడ్డా. వింత శకునాలు, ఉరుములు లేని పిడుగులు, అకస్మాత్ ఉల్కాపాతాలు అన్నీ ఈ కోవలోకే వస్తాయని ఓప్నిమార్ గుర్తు చేశాడు. అంతే, అందులో పేర్కొన్నట్లు మహాభారత కాలంలో ఒకటికి మించి అణ్వాయుధ ప్రయోగం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. మౌసల పర్వంలో రెండో అణుబాంబు ప్రయోగాన్ని సూచిస్తూ ఓ శ్లోకం కూడా ఉంది. ఆ శ్లోక తాత్పర్యం ఏంటంటే, మహాతేజవంతమైన కాంతితో ఒక ఆయుధం పుట్టింది. అది సకల జీవరాశుల్ని తుదముట్టించేంత శక్తివంతమైంది. అది క్షణాల్లో అన్నింటినీ బూడిదిగా మార్చేస్తుంది. ఒక్కసారి ప్రయోగించినంతనే అతి విశ్వంలో నిబిడీకృతమైన శక్తినంతా కూడదీసుకుని విస్ఫోటనం చెందుతుంది. ఒక దేదీప్యమానమైన కాంతిపుంజం ప్రజ్వరిల్లి దాన్ని అగ్ని కీలలు, పొగలు కలిసి 1000 సూర్యులను మించిన కాంతితో విస్ఫోటనం చెంది నిట్ట నిలువుగా ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. అందులో మొదట పేలుడు సంభవించిన తర్వాత గుండ్రంగా పుట్టుకొచ్చే పొగమేఘం ఒక మహాఛత్రం వలె క్రమంగా విస్తరిస్తూ నింగిలోకి వెళ్తుంది. ఆ ధాటికి మరణించిన వారి శవాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోతాయి. వారి శరీరాల్లోంచి జుట్టు, గోర్లు వేరుపడతాయి. మట్టి కుండలు అకారణంగా ముక్కలవుతాయి. మిగిలిన పశుపక్ష్యాదులు తెల్లగా మారిపోతాయి. స్వల్ప వ్యవధిలోని అక్కడి ఆహారమంతా విషపూరితమైపోతుంది. అంతటి మెరుపును పుట్టించిన ఈ కాంతి మేఘం చివరకు తెల్లని బూడిదగా మారి రాలిపోతుందని చెప్పుకొచ్చాడు. ఒక్కసారి పరిశీలించి చూస్తే ఇదంతా అణుబాంబు ప్రయోగాన్ని అప్పట్లోనే వివరించినట్లు కనిపిస్తుంది. ఈ శ్లోక తాత్పర్యం అణుబాంబు ప్రయోగాన్ని అక్షరాలా సమర్థిస్తూ వస్తోంది. మహాభారత యుద్ధంలో అణ్వాయుధ ప్రయోగం జరిగిందని చెప్పడానికి ఎన్నో ఆధారాలు లభించాయి. కురుక్షేత్ర ప్రాంతంలో పరిశోధనలు జరిపిన విదేశీ శాస్త్రవేత్తలు 5000 ఏళ్ల కిందట ఇక్కడ అణుబాంబు ప్రయోగం జరిగిందని అక్కడున్న అత్యధిక రేడియేషన్ ఆధారంగా నిర్ధారించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో రేడియేషన్ పాళ్లు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత కూడా రెండో అణుబాంబు ప్రయోగంతో మరింత మందితో పాటు యాదవ వంశం సహా చాలా వంశాలు అంతర్ధానమైపోయాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేతన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.